సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. 10 రోజుల్లో ఉన్న 2 విడతల ఎన్నికలు ముగియనున్నాయి. ఈసారి దేశంలో వింత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చిన పరిస్థితులు కనిపించటం లేదు. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. దీనిపై చంద్రబాబు రాహుల్ను కలిసి ఏం సలహా ఇచ్చారు? చంద్రబాబు ముందస్తు ఎత్తుగడలు ఏమిటి? చంద్రబాబు ఎత్తుగడలు ఫలించేనా? చంద్రబాబుకు రాహుల్కి మధ్య చర్చ ఏమి జరిగి ఉంటుందో మా కరస్పాండెంట్ గోపాల్ని అడిగి తెలుసుకుందాం. ఓవర్ టు గోపాల్. పద్మ, దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరొక 10 రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. దీంతో రాజకీయ పార్టీలు వ్యూహ ప్రత్యూహాలు మునుగు తేరుతున్నారు. అయితే బీజేపీ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ చేసిన అన్యాయం పైన ఆగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని తన రాజకీయ చదువుకు పదును పెడుతున్నారు. అయితే ఇప్పటికే నరేంద్ర మోడీ పైన ఎగురుబావుట వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుమారు 21 పార్టీలకు చెందిన ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీల అధినేతలను చర్చిస్తూ వాళ్ళతో చర్చలు కొనసాగిస్తూనే వాళ్ళతో స్నేహబంధాన్ని కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఆ క్రమంలోనే ఈవీఎంల మొరాయింపు అనేది ప్రధాన కీలకంగా తీసుకొని దానిని దేశవ్యాప్తంగా ఒక ప్రచారం చేయటమే కాక విస్తృతంగా ప్రచారం అయ్యేలాగా అలాగే కేంద్రం పైన ఒత్తిడి తెచ్చే విధంగా తన ప్రయత్నాలు తను చేస్తూనే వచ్చారు. అయితే ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్న పశ్చిమ బెంగాల్ ప్రచారానికి వెళ్లే ముందు ఢిల్లీలోని రాహుల్ గాంధీతో సుమారు 1.5 గంటల సేపు సమావేశమైనట్లుగా తెలుస్తుంది. అయితే ఈ 1.5 గంటల సేపు రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడు ఏంటి, ఏం మాట్లాడారు, ఏం సలహాలు ఇచ్చారు, ఏం సూచన చేశారనేది ఇది రాజకీయ విశ్లేషకులను, రాజకీయ పార్టీల నేతల్లోనూ కూడా, రాజకీయ ఉద్యమంలో కూడా చర్చగా కొనసాగుతుంది. గత 2 రోజులుగా చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీని కలవటం, రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు 1.5 గంటల సేపు కూర్చొని ఏకాంతంగా మాట్లాడటం అనేది కీలక పరిణామాలుగా మార్చుకుంటున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం మన దేశ రాజకీయ పరిస్థితులను చూసుకుంటే ఏ పార్టీ కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ రాని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. అంటే భారతదేశంలోని జాతీయ పార్టీలు ఏమనేవి 2 మాత్రమే ఉన్నాయి. 1 బీజేపీ, 2 కాంగ్రెస్ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వస్తే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంతగా మెరుగుపడుతుంది. అయితే బీజేపీ గత 2014లో వచ్చిన మెజార్టీ ఇప్పుడు రాలనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రజల్లో కూడా వ్యతిరేకత కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు తనదైన శైలిలోని రాజకీయ పాచికను కూడా కదుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా మొన్న రాహుల్ గాంధీతో ప్రత్యేకించి భేటీ అవడానికి కారణాలు ఏమిటని పరిశీలన చూస్తుంటే, అంటే 2019 ఎన్నికల్లోని ఇటు బీజేపీ కూటమి అంటే ఎన్డీఏ కూటమికి గత 2014తో పోల్చి చూసుకుంటే ఈసారి 150 నుంచి 180 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, అట్లాగే యూపీఏ కూటమి అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా ఉన్న కూటమి పార్టీ రాజకీయ పార్టీలు ఉన్నాయో వాటితో కలిపి కాంగ్రెస్ పార్టీకి 100 నుంచి 120 స్థానాలు 125-130 స్థానాల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా ఇటు జాతీయ సర్వేలు, జాతీయ ఛానళ్ళే కాకుండా ఈ క్రమంలోనే చంద్రబాబు కూడా తన రాజకీయ చాతుర్యతను చూపించి వివిధ కోణాల్లో సర్వే చేయించడంతో ఇక్కడ స్పష్టంగా బీజేపీకి వ్యతిరేకత అనేది అన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకత కనిపిస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. ఇక ప్రధానంగా వస్తే గతంలో 2014లోని బీజేపీకి ఏదైతే హిందూ రాష్ట్రాలు ఉన్నాయో, దక్షిణాదిలో ఉన్న హిందీ రాష్ట్రాలు అలాగే ఏమి ఉన్నాయో అప్పుడు 2014లో బీజేపీకి మెజార్టీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు ఎక్కువగా రావడంతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గుర్తింపు పొందింది. ఎందుకంటే రేపు రానున్న ఎన్నికల ఫలితాల్లోని ఏ పార్టీకైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గుర్తింపు పడుతుందో ఆ పార్టీని రాష్ట్రపతి ప్రమాణస్వీకార అంటే పార్టీగా గుర్తించి పిలుపునిస్తారు. అయితే ఆ పరిధిలోనే ఈ రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి మారుతున్నాయి. అయితే బీజేపీకి 180 స్థానాలతో ఎన్డీఏకి 180 స్థానాలు వస్తే బీజేపీకితో ఉన్న అనుబంధ పార్టీలు కొన్ని నరేంద్ర మోడీపై అసంతృప్తిగా ఉండడంతో ఆయా పార్టీని కూటమి వైపు మలుచుకోవాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఒక వ్యూహం పండుతున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే యూపీలో ఉన్న అనుబంధ పార్టీలు ఏవైతే ఉన్నాయో
వాళ్ళను కూడా అవసరమైతే బీజేపీ వైపు మలుచుకోవాలని చెప్పేసి బీజేపీ పార్టీ కూడా ఎత్తులు పై ఎత్తులు వేస్తుంది. ఈ క్రమంలో రాజకీయ చతురుడు చాతుర్య కనబడిన చంద్రబాబు మరొక తీవ్ర ఒక సంచలనమైన నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. రాష్ట్రపతి సింగిల్ లార్జెస్ట్ పార్టీని గుర్తించి ఏదైతే రాజకీయ పార్టీ సింగిల్ లార్జెస్ట్గా ఇది వస్తుందో ఆ పార్టీని తీసుకొచ్చి పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేసి రాష్ట్రపతి ఇచ్చే కాల్ ఫర్ చేస్తారు. అయితే ఒక పక్క బీజేపీకి 180 స్థానాలు వచ్చి అక్కడితో ఆగిపోయినా, కాంగ్రెస్ పార్టీకి అంటే యూపీఏకి 120 స్థానాల నుంచి 130 స్థానాలు వచ్చి అక్కడ ఆగిపోయినా, మొత్తం చూసుకుంటే 330 స్థానం అంటే ఓవరాల్గా భారతదేశంలోని 543 పార్లమెంటు స్థానాలకు గాను ఇంకా ఈ రెండు పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్ 130 బీజేపీ 180 వస్తే ఎక్కువ శాతం 243 స్థానాలు పార్లమెంటు స్థానాలు ఎక్కువగా ప్రాంతీయ పార్టీల హావా కొనసాగించే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే ఒరిస్సా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ప్రాంతీయ పార్టీలు చెంది అంటే ఇటు యూపీఏకి కానీ ఇటు ఎన్డీఏకి కానీ కాకుండా కూటమి మూడో కూటమిగా ఉన్న దశలోనే వీళ్ళకి ఎక్కువగా 243 స్థానాలు 250 స్థానాలు వచ్చే అవకాశం ఉందనేది ప్రాంతీయ పార్టీలు అంటే జాతీయ సర్వేలో తెలియటంతో ఆయా పార్టీల నాయకులకు కూడా ఒక ఆలోచన రావటంతో రాష్ట్రపతికి ఈ ప్రాంతీయ పార్టీలకు కూటమి ఒక లేఖ రాయాలని ఒక ఆలోచనలో పొందినట్టుగా తెలుస్తుంది. దానికి చంద్రబాబు కీలక పాత్ర పోషించింది. ఎందుకంటే ఇటు ఎన్డీఏ కానీ ఇటు యూపీఏ కానీ ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గుర్తింపు లేనప్పుడు మా కూటమికి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాకు మెజార్టీ ఉంది కాబట్టి మమ్మల్ని కూడా ప్రభుత్వ ఏర్పాటుకి పిలవాలి, ఆహ్వానించాలనేది రాష్ట్రపతి ముందే అంటే కౌంటింగ్ ముందే ఒక లేఖ ద్వారా ప్రాంతీయ పార్టీలని కూటమి ఏర్పాటు చేసి లేఖ ఇవ్వాలని ఒక కోణంలో చర్చ కూడా కొనసాగినట్టు కూడా తెలుస్తుంది. ఆ క్రమంలోనే 23 కౌంటింగ్ అయితే 21 తారీఖున ఢిల్లీలోని ఈ యూపీఏకి చెందిన కాంగ్రెస్ మిత్ర పక్షాలతో పాటు ఇతర కూటమికి సంబంధించిన ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో ఆ ప్రాంతీయ పార్టీకి చెందిన అధినేతలు కూడా 21 తారీఖున అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ అఖిలపక్ష సమావేశంలో కూడా కీలకమైన నిర్ణయాలు ఒకవేళ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీకి వస్తే ఏం చేయాలి, ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాలి, అలాగే ఎన్డీఏకి వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి, ఒకవేళ ఇరుపక్షాలు అంటే ఈ రెండు జాతీయ పార్టీలకి అటు ఎన్డీఏకి కానీ ఇటు యూపీఏకి కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గుర్తింపు రానప్పుడు కూటమి ఏ పాత్ర పోషించాలి, అంటే యూపీఏ గవర్నమెంట్ యూపీఏ సహకారంతో కూటమి పరిపాలన అంటే ప్రధానమంత్రిగా ఎన్నుకుంటారా, లేదంటే కూటమి సహాయ సహకారాలతో యూపీఏ అభ్యర్థిని ప్రధానిగా ఎన్నుకుంటారా, లేదంటే ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి మిత్ర ఏదైనా కూటమికి సపోర్ట్ చేస్తే ఏదైనా ఇచ్చేస్తుంది, ఎవరిని ప్రధాన అభ్యర్థిగా ఎన్నుకుంటారా అనేది ప్రధాన చర్చగా కొనసాగుతుంది. అయితే బీజేపీ మాత్రం ఇతర పక్షాలకి సపోర్ట్ చేసి ప్రధాన అభ్యర్థిని ఎంపిక చేయడం అనేది ఇప్పుడు కూడా చేసిన సందర్భాలు లేవు బీజేపీ. అయితే ఈసారి కూడా అటువంటి పరిస్థితులు వస్తాయేమనే కోణంలో కూడా కొంత రాజకీయ విశ్లేషకులు కూడా ఆలోచిస్తున్నారు. ఏదేమైనా కూడా రేపు 21న జరగబోయే అఖిలపక్ష సమావేశం అంటే సమావేశం కీలకం కానుంది. 2019 సంవత్సరంలో భారతదేశ ప్రధానిగా ఎవరిని ఎన్నుకోవాలి, ప్రజలు ఎవరిని ఎన్నుకున్నారు, అయితే పార్టీలు కూడా ఏ విధంగా పాచికలు కదులుతున్నాయి అనేది కీలక నిర్ణయం ఉంది. ఇప్పటికే ప్రధాన అభ్యర్థిత్వం పైన పలు రాజకీయ పార్టీ ప్రజాప్రతిలో చాలామంది ఆశావాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. కానీ ఈ అన్ని కూటములకు సంబంధించిన కూటమి నాయకులను ఒకే తాటిపై తీసుకొచ్చి ప్రధానమంత్రి అభ్యర్థిని ఎంపిక అనేది చాలా కీలకమైన విషయం కాబట్టి రేపు 21న కూడా ఈ అఖిలపక్ష సమావేశం ఈ ఆల్ పార్టీస్ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కొంత ప్రశ్నార్థకం ఉంది. అయితే మరికొంతమంది రేపు 21వ తారీఖున జరిగే అఖిలపక్ష సమావేశంలో అంటే యూపీఏకి చెందిన పాలకపక్ష పార్టీలతో పాటు ఈ కూటమికి చెందిన పార్టీలు ప్రాంతీయ పార్టీలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటాయి కాబట్టి ఈ కౌంటింగ్ ప్రక్రియ అనంతరం కూడా ప్రధాన అభ్యర్థిగా ఎవరిని ఎన్నుకోవాలి అనేది ప్రధాన చర్చగా వచ్చే అవకాశం ఉంటుందని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా 21వ తారీఖున ప్రధాన అభ్యర్థిత్వంపై
చర్చి కానీ ఇది వచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే కూటమి యూపీఏ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది ఇంకా పూర్తిగా చర్చ రావస్తుంది. ప్రస్తుతానికి బీజేపీని ఓడించాలనే ఒక తపన తాపత్రయంతో అన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఇటు పరిస్థితుల్లో ముందు బీజేపీని కేంద్రంలో ఓడించాలి, మా నరేంద్ర మోడీకి అమిత్ షాకి బుద్ధి చెప్ప తగిన బుద్ధి గుణపాఠం చెప్పాలని చెప్పేసి ప్రాంతీయ పార్టీలు నేషనల్ పార్టీలు కూడా ముక్తకంఠంగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా 21వ తారీఖున జరగబోయే ఢిల్లీలో జరగబోయే సమావేశం ఇటువంటి చర్చలు జరుగుతాయి, ఇటువంటి పరిణామాలకి దోహదపడతాయి, ఎటువంటి పరిస్థితికి దారి తీస్తాయనేది వేచి చూడాలి మరి. పద్మ, థ్యాంక్ యూ గోపాల్.